हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मल्ल मन मत बिजनेस तेजकदा बिजनेस मन को मंच आदाय उ चिंलवार वरक प्रति चाल इष्ट तिटारनम दी प्री मिक्स पौडर मन दी 500 ग्राम तस्कूं अच्छे 500 ग्राम्स की मन को 2 लीटर्स मिल्क अच्छे 2 लीटर्स मिल्क इप्ड मन 2 लीटर्स मिल्क 2 लीटर पाले 20 रूपये 30 रूपये चोपन मन को प्री मिक्स पौडर वे 70 रूपये अंत मन को 190 रूपी अवतमा प्री मिक्स मोडल अने मन को ऐस क्रीम की मन बच्चा टेस्ट कोसमन से रेडी अवतनी मन ऐस क्रीम रेडी चुस्की उपयोगपड़ती 2 लीटर्स मिल्क मन अंदर पोसक तरह मन दी मिक् उसे मन को उल उल गट मुद्दल मुद्दला उड़क पौडर अने पालों मन को बिक्सेट मन विधा मिक्स इदंत मिक्स तरह मन को रेडी अंदर कदा दी ऐस क्रीम मिशीन मन अंदर पोसेन इपड़े ఇప్పుడు మనకు ఇంకొక 1/2 కేజీ మనం చాక్లెట్ ఫ్లేవర్ మిక్సర్ అనేది తీసుకుందాం ప్రీ మిక్స్ పౌడర్ ఇందులో కూడా మనం ఒక 2 లీటర్స్ మిల్క్ అనేది పోసేసుకొని దీని బాగా మిక్స్ చేసుకుందాము దీంట్లో కూడా ఎలా అంటే మనకు ఉండలు ఉండలు బాల్స్ బాల్స్ ముద్దలు ముద్దలు ఉండకుండా బాగా క్లీన్ గా అది బాగా పొడియార పౌడర్ అంతా ఈ పాలలో మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి కూడా మనకు ఎలా అవుతుందంటే సేమ్ అదే కాస్ట్ అవుతుంది ప్రీ మిక్స్ పౌడర్ వచ్చేసి 70 రూపాయస్ మిల్క్ కాస్ట్ వచ్చేసి 120 రూపాయస్ అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్స్ ఉంటాయి కాబట్టి అప్ అండ్ డౌన్ అయితే అవుతది మిల్కులది పాల ద రేట్ అన్నమాట ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇది రెడీ అయ్యింది కదా ఇది ఈ మెషిన్ లో మనం ఈ మిక్స్ కూడా మనం పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనకు ఇది రెడీ అవడం కోసం ఒక 20 మినిట్స్ అనేది మనం వెయిట్ చేయాలి అంతలోపు మనం ఏం చేయాలంటే ఈ చాక్లెట్ ఉంది కదా చాక్లెట్ సిరప్ మళ్ళీ చాక్లెట్ స్ట్రాబెర్రీ సిరప్ ఉంది కదా దీని ఈ రెండు చాంబర్స్ లో మనం ఫిల్ అప్ చేసుకోవాలి ఫిల్ అప్ చేసుకున్న తర్వాత మెషిన్ కి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఆటో అనగానే ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఐ థింక్ ఇంకొకటి వచ్చేసి మనకు ఐస్ క్రీమ్ కూడా చూడండి ఈ విధంగా వచ్చేసింది ఇది వెనీలా ఫ్లేవర్ దీని తర్వాత మనము ఇంకొకసారి మనకు మీద జామ్ ఉంది బటన్ ఆన్ చేశాం అనుకోండి ఆ జామ్న్ ఫ్లేవర్ తోటి వస్తుంది ఐస్ క్రీమ్ కూడా చాలా క్వాలిటీగా స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం జామ్న్ ఫ్లేవర్ యాడ్ చేశాము అయితే ఇప్పుడు చూడండి జామ్న్ ఫ్లేవర్ అనేది ఫస్ట్ ఇది కాబట్టి కింద రాలేదు మీద వచ్చింది ఇప్పుడు మనం నెక్స్ట్ టైం తీసుకున్నాం అనుకోండి మనకు చూడండి కింద నుంచి మీద దాకా వచ్చేస్తుంది అయితే ఇంకొకటి ఏందంటే చూడండి క్వాలిటీ కూడా ఈ విధంగా ఉంది ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది చూశారు కదా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది సెకండ్ అన్నమాట మిక్సింగ్ వస్తుంది ఇంకొక దాంట్లో వచ్చేసి ఇంకో ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే మనం చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్ సిరప్ ఫిల్ అప్ చేశాం కదా ఆ చాక్లెట్ సిరప్ తోటి ఇది వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ చూశారు కదా ఈ విధంగా ఐస్ క్రీమ్ ఉంటుంది అయితే మనకి ఐస్ క్రీమ్ రెడీ కావడం కోసం అని చెప్పేసి 7 రూపాయస్ లో రెడీ అవుతుంది మనం మార్కెట్ లో 20 నుంచి 30 రూపాయస్ వరకు ఈ సాఫ్టీ ఐస్ క్రీమ్ అనేది సేల్ చేస్తున్నారు అంటే ఏరియాని బట్టి ఈ ఐస్ క్రీమ్ సేల్ చేస్తున్నారు మనకు గంటలో ఒక్క గంటలో 780 రూపాయల నుంచి 850 రూపాయల వరకు మనకి ఐస్ క్రీమ్ అనేది సేల్ చేయడం ద్వారా ఆదాయం అనేది వస్తుంది దీంట్లో చూడండి ఇది అంత టచ్ స్క్రీన్ అన్నమాట మనం ఈ ఫింగర్ తోటి ఇలా టచ్ చేయగానే ఇది వచ్చేస్తుంది అది ఆపరేటింగ్ సిస్టమ్ కి వెళ్ళిపోతుంది ఇంకొకటి ఏందంటే ఇందులో ఆటోమేటిక్ క్లీనింగ్ మోడ్ కూడా ఉంది చూడండి ఎన్కల చేడ్ వచ్చేసేసరికి మనకు ఈ మెషిన్ లో వచ్చేసి రెండు కంప్రెసర్లు ఉన్నాయి అన్నమాట మీద వచ్చేసి ఒక చిన్న కంప్రెసర్ ఉంది అదే చూడండి కిందకి వచ్చేసేసరికి ఇది పెద్ద కంప్రెసర్ కూడా ఉందన్నమాట అయితే ఇది మంచి ఆదాయం వచ్చే బిజినెస్ అని చెప్పుకోవచ్చు కిరాణా షాప్స్ ఉన్న వాళ్ళు రెస్టారెంట్స్ ఉన్న వాళ్ళు హోటల్స్ బేకరీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న టేబుల్ పట్టే ప్లేస్ ఉంటే మనం ఈ ఐస్ క్రీమ్ మేకింగ్ మెషిన్ అనేది పెట్టేసేసి మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు మనకు ఒక గంటలో వచ్చేసేసి 780 నుంచి 850 రూపాయల వరకు ఈజీగా ఆదాయం ఉంటుంది అంటే రోజుకు మనకు తక్కువలో తక్కువ 8000 ఆదాయం అనేది ఉంటుందన్నమాట సాఫ్టీ ఐస్ క్రీమ్ అనేది చాలా ఫేమస్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఇష్టంగా తింటుంటారు అయితే స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఆల్రెడీ హోటల్స్లో ఉంటాయి కదా హోటల్స్లో పెట్టుకోవచ్చు కిరాణా షాప్స్లో పెట్టుకోవచ్చు చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి కదా స్టోర్స్ వాళ్ళు కూడా పెట్టుకొని బిజినెస్ అనేది మంచిగా చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంచి ఆదాయం రోజుకి 8000 రూపాయల వరకు ఇన్కమ్ అంటే మనకి ఎంత కష్టపడితే వస్తుంది ఈ మిషన్ పెట్టుకొని మనం మంచి బిజినెస్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఈ మిషన్ దగ్గర వచ్చేసేసి మనకు 125000 నుంచి ప్రారంభం ఉంది అయితే దాంట్లో కూడా మిషన్ పనితనము కెపాసిటీ బట్టి దాని కాస్ట్ అనేది పెరుగుతూ అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది అయితే వాళ్ళు ఇంకా జిఎస్టీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని చెప్తున్నారనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ